శ్రీ మహాలక్ష్మి నమః. అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి రోజున నీటిలో రెండు చుక్కలు దీనిని కలిపి శివుణ్ణి ఇలా పూజిస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోయి 24 గంటల్లో కుబేరులు అవ్వడం ఖాయం. మనకి ఈరోజు 21వ తారీఖున మహాశివరాత్రి వచ్చింది. ఎవరైతే మహాశివరాత్రి రోజున ఇప్పుడు మనం చెప్పుకోపోయే ఈ చిన్నపాటి పరిహారాన్ని పాటిస్తారో వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా వాళ్ళకి ఈ మహాశివరాత్రి రోజున ఈ విధంగా చేయడం వల్ల శివానుగ్రహం పరిపూర్ణంగా సిద్ధిస్తుంది. మరి మనం చెయ్యవలసిన ఆ పరిహారం ఏంటో తెలుసుకునే ముందు ఈ మహాశివరాత్రి రోజు పరమశివునికి సంబంధించిన ఒక చిన్న కథను గురించి తెలుసుకుని వీడియోలోకి వెళ్దాం. పురాణాల ప్రకారం మహాశివుడికి 63 మంది ప్రసిద్ధ భక్తులు ఉన్నారు. వారిలో తిన్నడు ఒకడు. తరువాత కాలంలో ఆయనే కన్నప్పగా ప్రసిద్ధికెక్కాడు. తిన్నడు ఓ బోయవాడు. ఆయన అర్జునుడి అవతారం. ఒకానొకప్పుడు అర్జునుడు శివుడి కోసం గొప్ప తపస్సు చేశాడు. అర్జునుడి భక్తికి తపస్సుకి మెచ్చిన పరమశివుడు ఒకసారి అర్జునుడిని పరీక్షించాలని అనుకున్నాడు. అర్జునుడి తపస్సుకి భంగం కలిగించాలని ఓ అడవి పందిని పంపించాడు శివుడు. సహనం కోల్పోయిన అర్జునుడు కోపంతో ఆ పందికి బాణం వేశాడు. అదే సమయంలో బోయవాని వేషంలో వచ్చిన శివుడు కూడా ఆ పందికి బాణం వేశాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ మొదలైంది. మొత్తానికి అర్జునుడి పట్టుదల ప్రయత్నానికి మెచ్చిన శివుడు అర్జునుడికి మహాశివుడిగా దర్శనం ఇచ్చాడు. అర్జునుడిని 2 వరాలు కోరుకోమన్నాడు. అప్పుడు అర్జునుడు మొదటిగా పశుపతాస్త్రం కోరుకున్నాడు. ఆ వరాన్ని ప్రసాదించిన శివుడు దీనిని ఒక్కసారి మాత్రమే ఉపయోగించవలనని అర్జునుడికి చెప్పాడు. తరువాత ఆస్త్రం తిరిగి మహాశివుని వద్దకు చేరుతుంది. 2వది మోక్షం. ఈ జన్మలో మోక్షం ప్రసాదించమని అర్జునుడు శివుణ్ణి కోరాడు. కాని అందుకు శివుడు అంగీకరించలేదు. నీకు ఈ జన్మలో మోక్షం ప్రసాదించలేను, ఎందుకంటే నువ్వు నీ బంధువులైన కౌరవులను చంపడానికి ఆయుధాన్ని అడిగావు, అందుకే ప్రసాదించలేను. నువ్వు శివుడి మోక్షం పొందాలంటే మరో జన్మ ఎత్తాలి అని చెప్పాడు. అలా అర్జునుడు మరో జన్మలో తిన్నడుగా జన్మించాడు. ఒకసారి తిన్నడు శ్రీకాళహస్తి సమీపంలోని అడవికి వేటకి వెళ్ళాడు. అక్కడ అతనికి ఒక అడవి పంది కనిపిస్తే దాన్ని వేటాడి తినడానికి కాల్చుకున్నాడు. అతను కాళ్ళు కడుక్కొని ఆ కాల్చిన పంది మాంసం తినాలి అనుకున్నాడు. చేతిలో పందిని పట్టుకుని నీళ్ల కోసం చుట్టుపక్కల వెతుకుతూ ఉండగా అతనికి పూలతో అలంకరించిన ఒక శివలింగం కనిపించింది. చాలా కాలం నుంచి శివుడికి ఎవరూ నైవేద్యం పెట్టడం లేదని భావించిన తిన్నడు తన దగ్గరున్న పంది మాంసం పెట్టాలని అనుకున్నాడు. అంతలోనే మళ్లీ స్నానం చేయకుండా శివుడు ఎలా తింటాడు అని ఆలోచిస్తూ పక్కన ఉన్న సరస్సు దగ్గరికి వెళ్ళాడు. చేతిలో పంది మాంసం ఉండటంతో నోటితో నీటిని తీసుకుని శివలింగం దగ్గరికి వచ్చాడు. కాలికున్న చెప్పులతో శివలింగం మీదున్న పూలను పక్కకి నెట్టి నోట్లో ఉన్న నీటిని శివలింగం మీద పోశాడు. పక్కనున్న పూలు ఆకులు తీసుకొచ్చి శివుణ్ణి అలంకరించాడు. తరువాత తన వద్దనున్న పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. దాన్ని శివుడు ఆరగించాడు. అప్పటి నుంచి తిన్నడు ప్రతిరోజు అలాగే చేయడం మొదలుపెట్టాడు. అయితే శివుడు పంది మాంసం తినడం వెనుక ఒక కథ ఉన్నది. అప్పట్లో సుందర శ్రీరాస అనే రాక్షసులు ఉండేవారు. వారు శివుడి కోసం గొప్ప తపస్సు చేసి మోక్షాన్ని ప్రసాదించమని కోరారు. అప్పుడు శివుడు వచ్చే జన్మలో మీరు అడవిలో జంతువుల్లాగా జన్మిస్తారని చెప్తాడు. వేటగాడు జంతువు రూపంలో ఉన్న వారిని వేటాడి ఆ మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెడతాడు. అప్పుడు శివుడు ఆ మాంసం తినడం వల్ల వారికి మోక్షం కలుగుతుంది. అందుకే శివుడు తిన్నడు పెట్టిన మాంసాన్ని తిన్నాడు. శివగోచార అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. శివుడు మాంసం తిన్నాడని శివుడికి నోటితో తెచ్చిన నీటితో పూజ జరిగిందని శివలింగం మీదున్న పూలు కాలి చెప్పులతో తీయబడ్డాయని తెలుసుకుని శివగోచార చాలా బాధపడ్డాడు. ఆ బాధని భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తన తలని శివలింగానికి కొట్టుకోవడం మొదలుపెట్టాడు. అప్పుడు అలా చేయకు, కాసేపు అలా పక్కన దాక్కుని వేచి చూడు అని ఒక మాట వినిపించింది. అది విని శివగోచార శివలింగం వెనుక దాక్కున్నాడు. కొంచెం సేపటికి తిన్నడు రోజులాగానే చేతిలో మాంసం నోట్లో నీళ్లు మరియు పూలతో వచ్చాడు. పూలతో అలంకరించిన తరువాత తాను తెచ్చిన పంది మాంసాన్ని శివుడికి నైవేద్యంగా పెట్టాడు. కానీ శివుడు తినలేదు. దీంతో తాను పెట్టిన నైవేద్యాన్ని శివుడు ఈరోజు ఎందుకు తినట్లేదని అనుకుంటూ బాధగా శివలింగం వైపు చూశాడు. శివలింగం ఒక కంటిలో నుండి రక్తం రావడం గమనించిన తిన్నడు వెంటనే తన కంటిని పీకి రక్తం వస్తున్న శివుడి కంటి దగ్గర పెట్టాడు. తరువాత శివలింగం మరో కంటి నుండి కూడా రక్తం రావడం మొదలైంది. అప్పుడు తిన్నడు తన 2వ కంటిని కూడా తీయడానికి సిద్ధమయ్యాడు. కానీ తన 2వ కంటిని కూడా తీసేస్తే పూర్తిగా గుడ్డివాణ్ణి అవుతాను, అప్పుడు తన 2వ కంటిని ఎక్కడ పెట్టాలో కనిపించదు అని
ఆలోచించి ముందుగా తన కాలిని రక్తం కారుతున్న శివలింగం రెండో కన్ను దగ్గర ఉంచి తన రెండో కంటిని పీకపోతూ ఉండగా అతని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమే తిన్నడికి కంటిని తిరిగిచ్చి చూపు ప్రసాదించాడు. ఇదంతా శివలింగం వెనుక ఉండి చూసిన శివగోచార తిన్నడు భక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. అతను ఎంత గొప్ప భక్తుడో తెలుసుకున్నాడు. అలా తిన్నడు కన్నప్పగా మారాడు. కన్నప్ప అంటే తన కంటిని వేరొకరికి దానం చేసిన వాడు అని అర్థం. చోళ దేశమున నాయనారు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అక్కడ ఈశ్వరుని పేరు అమృత ఘటేశ్వరుడు. దేవతలు అసురులు అమృత కలశంతో ఆ ఊరు వచ్చారు. వారు ముందుగా స్నానం చేద్దాము అని అనుకున్నారు. ఆ కలశాన్ని నేలపై ఉంచి నదీ స్నానానికి వెళ్లారు. వారు తిరిగి వచ్చి ఆ కలశాన్ని తీసుకుందామనుకునే లోపల నేల నుంచి అది పైకి రాలేదు. ఆ కలశం లింగంగా మారిపోయింది. అందుకని ఆ లింగాన్ని అమృతలింగం అని అంటారు. నాయనారు ఈ ఆలయమున శివునికి ప్రతిదినము గుగ్గిలముతో ధూపం వేస్తూ పూజ చేసేవాడు. ఈ కారణంగానే అతనికి గుగ్గులు నాయనారు అనే పేరు వచ్చింది. గుగ్గిలముతో శివునికి ధూపం సమర్పించుట గొప్ప సేవగా భావించాడు. అందువలన చేతిలో ఒక చిన్న కుంపటి అగ్ని గుగ్గిలం పుచ్చుకొని నిరంతరం శివునికి గుగ్గిలం ధూపం వేస్తూ అర్చిస్తూ గడిపేవాడు. కాని ఆ నాయనారు శివుని సంకల్పమున కటిక పేదవాడు అయ్యాడు. ఆస్తి అంతా అమ్ముకోవాల్సి వచ్చింది. కుటుంబం పస్తు ఉంటూ ఉన్నది. అయినా నాయనారు తన గుగ్గిలం సేవలు మానలేదు. ఒక రోజున భార్య ఇలా అనుకుంది, ఉన్న అన్నిటినీ అమ్మివేసుకున్నాము. ప్రతి స్త్రీ భర్త చనిపోయేంత వరకు అట్టి పెట్టుకోవాల్సిన మంగళ సూత్రం మాత్రం మిగిలి ఉంది. భర్త పిల్లలు ఆకలితో నకనకలాడుతున్నారు. ఇలా ఆలోచించి మెడలో పుస్తెలకు బదులుగా పసుపు కొమ్ము ఉంచుకుని తన బంగారు మాంగళ్యమును భర్తకు తీసి ఇచ్చి, దీనిని అమ్మి ధాన్యం తీసుకుని రండి అని భర్తను ప్రార్థించింది. అతడు అది పుచ్చుకుని అంగడికి బయలుదేరాడు. బజార్కి వెళ్తూ ఉండగా ఒక వర్తకుడు గుగ్గిలం మూటలను భుజముల మీద ఉంచుకుని విక్రయించుటకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నాయనారు అది చూసి, ధాన్యం కొనుట కంటే దేవుని సేవకు ఉపయోగపడు గుగ్గిలం కొనుట చాలా మంచిది అని మంగళ సూత్రమును అతనికి ఇచ్చి వర్తకుని నుండి గుగ్గిలం మూటలను కొని వాటిని ఆలయమునకు తీసుకుని వెళ్ళి యథారీతిన గుగ్గిలం ధూపంతో తపోమగ్నుడు అయ్యాడు. క్షుద్బాధ తట్టుకోలేక నాయనారి యొక్క పిల్లలు అలసిపోయి పడుకున్నారు. జామురాత్రి గడిచినా భర్త ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. అప్పుడు నాయనారు భార్య దైవమును ప్రార్థించడం మొదలుపెట్టింది. తనకు అతి పవిత్రమైన మాంగళ్యమును కూడా తన భర్త పిల్లల ఆహారం కొరకు పసుపు కొమ్ముతో సరిపెట్టుకుని ఇచ్చాను. అయినప్పటికీ, ఓ పరమేశ్వర, ఇలా జరుగుతున్నది ఏంటి అని ప్రార్థించింది. ఆమె ప్రార్థనకు, నాయనారు సేవానిష్టకు, వారి మంచితనము పవిత్రతకు పరమేశ్వరుడు చాలా సంతోషి చెందాడు. ఆమె కలలో శివుడు కనపడి, నీకు సకల సౌభాగ్యాలు ఇస్తున్నాను అని అన్నాడు. ఆమె మేల్కొనగానే ఆమె ఆశ్చర్యపోయినట్లుగా వారి గృహము సకల సంపదలతో నిండిపోయింది. వెంటనే ఆమె పరవశంతో పరమేశ్వరుణ్ణి స్తుతించింది. ఆయనపై పాటలు పాడింది. మహానంద భరితురాలు వెంటనే వంట చేసి తన బిడ్డలకు అన్నం పెట్టి భర్త రాకకై వేచి ఉంది. అక్కడ ఆలయంలో ఈశ్వరుడు, నాయనారుడు, ఆకలిగా ఉన్నావు, ఇంటికి వెళ్లి ముందు అన్నం తిను అని ఆదేశించాడు. ఇంటికి పోగా అతనికి ఆశ్చర్యం వేసింది. ఈ భాగ్యమంతా ఎలా వచ్చింది అని భార్యను అడిగాడు. ఆమె జరిగినదంతా చెప్పింది. అంతటి శివానుగ్రహమునకు అక్కడకు చేరిన శివభక్తులతో కలిసి శివుణ్ణి బహువిధాలా కీర్తించాడు. నాయనారు ఈ సంపదను మొత్తం తనదిగా భావించలేకపోయాడు. ఇదంతా శివుడిది, దీనిని శివభక్తులకే వినియోగించాలి అని అంటూ శివభక్తులకు నిరంతర సేవ చేస్తూ వారి యొక్క సేవ కొరకు ఆ సంపదను ఉపయోగించాడు. ఇక వీడియోలోకి వెళితే, ఎవరైతే ఈ మహాశివరాత్రి రోజున నీటిలో రెండు చుక్కలు శ్రీగంధం నూనెని కలిపి శివుడికి అభిషేకం చేస్తే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అదేవిధంగా శ్రీగంధం నూనెతో పాటుగా కొంచెం భస్మము, అలానే కొంచెం చందనము వేసి మనం శివునికి కానీ అభిషేకం చేస్తే ఖచ్చితంగా మీకు శివానుగ్రహం లభిస్తుంది. కావున మీరు కూడా తప్పనిసరిగా ఈ మహాశివరాత్రి రోజున నీటిలో కొంచెం భస్మం, అదేవిధంగా చందనం వేసి పరమశివునికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసి పూజ చేయండి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. ఈ పవిత్ర కథను ఎవరైతే వింటారో, అలాగే చదువుతారో, చెప్తారో,
వాళ్లకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. కావున ఈ పవిత్ర కథను మీరు విని మీకు తెలిసిన వాళ్ళ చేత కూడా వినిపించండి. ఈ విధంగా చేస్తే మీకు లక్ష్మీదేవి యొక్క కటాక్షం సిద్ధిస్తుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫేస్బుక్ గ్రూప్స్ లో వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి.